Mee Naa channel. Andre ela unnaru naku tappakunda comment section lo share cheyandi. So ivaal vachesi weekend vlog shoot chestunanu ante like day mottham em chesamo enti ani shoot cheddam anukuntunanu like DIML laga. And ivaal video lo oka speciality undi adu entante maa friend vaalla baby di 21st day ante uyyalo chestaru kada aa function undi nenu andukane ready ayyanu anamata. And nenu night velledi memu decoration anta chesi vachamo. Decoration aithe chaala chaala baaga vachindandi. And nenu ee decoration reference vachesi decor by Krishna undi kada vaalla page nunchi teeskoni naa daggara unna available ga unna items toti nenu chesanu anamata. చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ క్లిప్స్ లో యాడ్ చేస్తాను, మీరు చూడండి. నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది డెకరేషన్. అండ్ నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను. సింపుల్ శారీ, అక్కడక్కడ ఇలా బుటీస్ వస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ ఇవి అనమాట, స్టర్లింగ్ సిల్వర్. ఇవి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఇప్పుడైతే నాకు నిజంగా గుర్తులేవండి, బట్ ఆ వీడియో మాత్రం ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇవాళ వీకెండ్ కాబట్టి మా ప్లాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మేము 9:30 అలా అవుతుంది కదా, సో 12 లోపల వెబిని ఉయ్యాలేసేస్తారు. సో మేబీ 2-3 లోపల మేము లంచ్ ప్రిపేర్ చేసే అయితే ఇంటికి వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, లైక్ ఫర్నిచర్ కొంచెం చూడాలి అని. సోఫా అయితే ఇంకా ఏం ఫిక్స్ కాలేదు కదా, సో సోఫా అయితే చూడాలి. మేజర్గా ఇంట్లో అదే కదా సోఫా, అండ్ నాకు చాలా చాలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి సోఫాకి. సో ఇవాళ ఈవినింగ్ అయితే అమెరికన్ ఫర్నిచర్ వెళ్దాం అనుకుంటున్నాము సోఫాస్కి. సో అది ఇప్పుడైతే మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అవుతున్నారు, నాదైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తారు, ఇంకా మేమైతే వెళ్ళిపోతాము. అండ్ నిన్న స్వీట్ బాక్సెస్ వచ్చినాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ కింద, అవి కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ సో అది ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాము. అండ్ ఫంక్షన్ మొత్తం అయితే నేను వీడియో తీయనండి, నేను ఓన్లీ డెకరేషన్ అండ్ ఫుడ్ అవన్నీ కూడా వీడియో తీస్తాను, మీతో షేర్ చేస్తాను. ఫంక్షన్ అయితే నేనేమి వీడియో తీయట్లేదు, ఒకవేళ తీసినా కూడా వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళకి ఇస్తానమాట. ఎందుకంటే ఇప్పుడు బేబీ చాలా చిన్నది కదా, సో అప్పుడే చూపించడం ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే అవి పోస్ట్ చేయట్లేదు నేను ఆ క్లిప్స్. ఓన్లీ డెకరేషన్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అది ప్రస్తుతానికైతే అప్డేట్. బ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి, ఇవాళ కంప్లీట్ డే మొత్తం నేను ఏం చేశాను ఏంటి అనేది బ్లాగ్ షూట్ చేస్తాను. సో మేము అక్కడికి వెళ్ళడానికి ముందు నిన్న నైట్ మేము చేసిన డెకరేషన్ మీతో షేర్ చేస్తాను. సో ఈ డెకరేషన్ చేయడానికి నేను ఏంటంటే 1 మీటర్ కాటన్ రెడ్ కలర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ మీద నేనేంటంటే ఇలా ముగ్గులాగా డ్రా చేశాను, మధ్యలో ఒక ముగ్గు, చుట్టూతా ఇలా బార్డర్ లాగా డ్రా చేసుకున్నాను. నాకు ఇంతకుముందు అయితే ఈ ముగ్గు ఎలా వేయాలో తెలియదు, నేనైతే యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేసి తర్వాత దీనిపైన వేసాను అనమాట. జస్ట్ వైట్ పెయింట్ యూస్ చేసి దీనిపైన డ్రా చేశాను. ఫస్ట్ అయితే పెన్సిల్తో డ్రా చేసుకుని దానిపైన వైట్ పెయింట్ వేశాను. సో ఆ క్లాత్ ని పుష్పింతో పెట్టుకున్న తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ముగ్గు చుట్టూతా ఇలాగా ఒక డైమండ్ షేప్ లో, ఆ ముగ్గు ఉన్న షేప్ లోనే నేను యెల్లో కలర్ స్ట్రింగ్స్ యాడ్ చేశాను, అవి కూడా పుష్పెన్స్ తోనే పెట్టాను. ఆ తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఇలా చిన్న నుంచి కొంచెం పెద్దగా అయ్యే వరకు లోపలే ఇలాగా యెల్లో స్ట్రింగ్స్ పెట్టుకున్నాను, అలానే చుట్టూతా కూడా పెట్టుకున్నాను. నేను ఓన్లీ యెల్లో కలర్ ఫ్లవర్ స్ట్రింగ్స్ మాత్రమే దీంట్లో యూస్ చేశాను, ఎందుకంటే చాలా బ్రైట్ గా అండ్ ట్రెడిషనల్ గా కనిపిస్తుంది అని చెప్పేసి. నేను యాక్చువల్గా అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా దాని వెనకాల ఇంకొక గ్రీన్ కలర్ క్లాత్ వేయాలి, బ్రైట్ గ్రీన్ కలర్ క్లాత్. కాకపోతే నేను నాకు అలాంటిది దొరకలేదు, అందుకని చెప్పేసి నేను దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి జస్ట్ ఆ ఫ్లవర్ స్ట్రింగ్సే యూస్ చేశాను. నార్మల్ ఐడియా ప్రకారం ఏంటంటే ది గ్రీన్ కలర్ క్లాత్ మీద ఈ ఫ్లవర్ స్ట్రింగ్స్ పెట్టాలి అని, బట్ దొరకలేదు కాబట్టి అలా చేశాను. ఆ తర్వాత మేము ఏంటంటే కొంచెం ఇంకా ట్రెడిషనల్ లుక్ కనిపించాలి అని చెప్పేసి ఈ టెర్రకోట టైప్ ఆఫ్ పాట్ తీసుకొని దానిపైన ఇలా చాక్ పీస్తో నేను బ్యాక్ డ్రాప్లో ఏదైతే ముగ్గు డ్రా చేసుకున్నానో అదే ముగ్గు దీనిపైన కూడా డ్రా చేశాను. దీంట్లో ఏంటంటే ప్లాంట్ పెట్టి అటు ఇటు పెడదాము అని చెప్పేసి చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాంట్లో ప్లాంట్ పెట్టి కింద ఒక యెల్లో కలర్ హైట్ ఉన్న స్టూల్ లాంటివి వేసి దానిపైన పెట్టామన్నమాట. అండ్ ఆ పాట్కి కూడా పైన ఒక యెల్లో స్ట్రింగ్ లాగా యాడ్ చేసాము, దానివల్ల ఏంటంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ అయితే. అండ్ ఆ ముగ్గుకు పైన ఒక చిన్న దేవుడి ఫ్రేమ్ కూడా పెట్టాము, ఇంకా ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ అయితే నాకైతే చాలా చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ చేసినట్లు వచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
సో మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నమాట. అవేంటంటే తను ఏమన్నారంటే తను ఉయ్యాలకి న్యాచురల్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేయాలి అని అనుకున్నారు. న్యాచురల్ ఫ్లవర్స్ ఏంటంటే నైట్ డెకరేట్ చేసామనుకోండి ఆబ్వియస్లీ ఎండిపోతాయి, కాబట్టి ఇప్పుడు అవి వెళ్ళి స్టిక్ చేయాలి. ఆ పని ఒకటి ఉంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలాలు అవన్నీ కూడా ప్యాక్ చేయాలి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే స్వీట్ బాక్సెస్ అవన్నీ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళ ఫ్రిడ్జ్లో అసలు ఖాళీ లేవు అనమాట. అందుకని చెప్పేసి మా ఫ్రిడ్జ్లో పెట్టారు. సో అవి తీసుకొని వెళ్ళాలి, అవి ప్యాక్ చేయాలి. అవి ప్రస్తుతానికి ఉన్న పనులు అయితే. అందుకని మేము కొంచెం ఎర్లీగా వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను స్వీట్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నారు అనమాట లోపల. తను రాగానే ఇంకా వెళ్ళిపోతాం. అండ్ నాకు ఇక్కడ చీర కట్టుకొని బయటకు రావాలంటే చాలా చాలా భయం. ఇదివరకు ఏంటంటే చాలా ఎగ్జైటింగ్ ఉండేది ఇక్కడ చీర కట్టుకొని బయటకు రావడానికి. కానీ తర్వాత ఒకసారి ఏమైంది అంటే ఒకరోజు ఈవినింగ్ 5:00 ఆ టైంకి మా ఇంటికి తాంబూలని పిలిచాను అనమాట. ఫ్రెండ్స్ని పిలిస్తే నేను శారీ అంటే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి మా ఇల్లేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. సో పార్కింగ్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకుందామని వెళ్తే ఒక చిన్న కుక్క పిల్ల అనమాట, హచ్ కుక్క పిల్ల అంటారు కదా, అది వచ్చి నా వెనకబడింది. అమ్మో, ఇంక అప్పటి నుంచి అయితే నాకు ఫుల్ భయం వేసేసింది అనమాట. అప్పటి నుంచి నేను శారీ కట్టుకొని బయటకు రావడం మానేశాను. అది శారీ కట్టుకుని ఇంక బయటకు వచ్చాను అంటే ఇలా కెమెరా పట్టుకుని రావడం అయితే అసలు మానేశాను. ఎందుకంటే కెమెరా పట్టుకున్నాను అనుకోండి ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది కదా. సో అది నాకైతే అలా జరిగిందనమాట. నాకు నార్మల్గానే కుక్కలంటే చాలా భయం. ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంకా భయం ఎక్కువైపోయింది. సో అలా జరిగింది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా న్యాచురల్ ఫ్లవర్స్ పెడతాను ఉయ్యాలకి అని చెప్పేసి, నేను అవి పెడుతున్నాను ఇప్పుడు. జస్ట్ నార్మల్గా ప్లాస్టర్తో పెడుతున్నానండి. నాకు అస్సలు ఓపిక లేదు, లేకపోతే ఆ ఉయ్యాలకి ఇంకా బాగా చేద్దామని ప్లాన్ ఉండింది మైండ్లో. కాకపోతే అస్సలు అంటే అస్సలు నాకు ఎందుకో చాలా చాలా టైర్డ్గా ఉంది. అందుకే తింటూ తాగుతూ పనిచేస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఉయ్యాలని ఇలా డెకరేట్ చేసాము. చాలా సింపుల్గానే చేసాము. నార్మల్గా అంటారు కదా ఉయ్యాల్లో కొంచెం పాత కాటన్ శారీ వేయాలి అని చెప్పేసి, సో అది కూడా అయితే ఇంకా ట్రెడిషనల్గా చేయాల్సినవన్నీ చేసేసాము. అంటే బేబీని ఉయ్యాల్లో వేయడము, అలానే చెవిలో పేరు చెప్పడము, హారతి ఇవ్వడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేసిన తర్వాత మేమైతే లంచ్ తినడం స్టార్ట్ చేసాము. లంచ్ తిని అంతా అయ్యి కబుర్లు చెప్పుకొని వచ్చేసరికి ఇంటికి 2:30-3 అలా అయింది. ఇవన్నీ తను పెట్టిన ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అనమాట. ఇంకా వెళ్ళే ముందు చెప్పాను కదా స్వీట్ బాక్స్ అండ్ చిన్న డాల్, చిన్న ఉయ్యాల అవన్నీ తాంబూలంలో ఇచ్చాను. హలో, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే అక్కడ పెద్దగా ఏమి క్లిప్స్ కానీ అలా ఏమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ బేబీ చాలా చిన్నగా ఉంది కాబట్టి అవేమీ పోస్ట్ చేయట్లేదు. ఓన్లీ డెకరేషన్ అవి అయితే మీకు ఆల్రెడీ ముందుగానే పోస్ట్ చేసేసి ఉంటాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చాము. నేను చెప్పినట్లుగానే 3 అయిందనమాట. ఒక 2-3 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత బయటకు వెళ్తాము. సో బయటకు వెళ్ళిన తర్వాత ఫర్నిచర్ ఏమి షాప్ చేసాము అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నాకైతే చాలా హెవీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుని హ్యాపీగా కొంచెంసేపు పడుకుంటాను. సో మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. హలో, చెప్పాను కదా ఈవినింగ్ బయటకు వెళ్తామని చెప్పి. సో నిన్న ఈవినింగ్ అయిపోయింది, అంటే సాటర్డే ఈవినింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ కాదు 3:00 అలా అవుతుంది. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. నిన్న అంటే ఇండియా పార్సల్ వచ్చింది. సో అది మొత్తం అన్బాక్సింగ్ చేశాను, మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దుకున్నాను. ఆ తర్వాత మీరు ఈ వీడియో ముందు చూసారు కదా, ఫ్రెండ్కి డెకరేషన్ చేశాను. సో అవన్నీ ఒకే రోజు అయిపోయేసరికి బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. సో నిన్న ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత పడుకున్నాను. మధ్యలో లంచ్ కోసం ఒక 3-4 అవర్స్ అనుకుంటా, సారీ డిన్నర్ కోసం ఒక 3-4 అవర్స్ లేచాను. నేను లేచి మళ్ళీ పడుకున్నాను. ఇందాక 1:00 లేచాను అనమాట. ఇంకా కూడా నాకు టైర్డ్గానే ఉంది. అండ్ మొన్న ఏమో మేము అన్నీ సర్దాం కదా, స్టోరేజ్ అంతా సర్దాం కదా, సో దానిలోంచి చాలా ఐటమ్స్ బయటకు వచ్చినాయి. సో వాటిలో కొన్ని డొనేషన్కి ఇస్తాము. సో వాటిలో కొన్ని డొనేషన్కి ఇచ్చేయడానికి వెళ్తున్నాము. అలానే సోఫా చూస్తాము అండ్ ఫ్యాన్స్ అవన్నీ చూసాం కదా ఆ రోజు, అవన్నీ తీసుకుంటాం అనమాట. చాలా చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ డొనేషన్కి ఇచ్చేవన్నమాట. మీకు చూపిస్తాను డొనేషన్ ఎలా ఉంటుందో. ఇక్కడ మా కార్ట్ రంక్ అంతా ఫుల్. సో ఇదేంటంటే డొనేషన్ డ్రాప్ ఆఫ్. యాక్చువల్గా అక్కడ ఒక బిన్ లాంటిది కనిపిస్తుంది కదా, మామూలుగా మనమే దాంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాము. కాకపోతే మేము వెళ్ళిన టైంలో అక్కడ పర్సన్ ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళు తీసుకొని వాళ్ళే దాంట్లో డ్రాప్ చేశారనమాట.
సో అదనమాట ఇక్కడ గుడ్ విల్ అలాంటివి ఉంటాయి. మనం ఏంటంటే డొనేట్ చేసాం అనుకోండి, మనకి అవసరం లేని అలాంటివి, వాళ్ళు ఏంటంటే మళ్ళీ క్లీన్ చేసి అవన్నీ సేల్ చేస్తారు. దాని నుంచి వచ్చిన డబ్బులు మరి ఎవరికైనా డొనేట్ చేస్తారు లేకపోతే అదైతే క్లియర్గా తెలియదు, కానీ మాకు తెలీదు క్లియర్గా. అలా అయితే ఉంటాయి ఇక్కడ. ఒకవేళ గుడ్ విల్ అలాంటివి కాకపోతే ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న బిన్స్ లాంటివి పెడతారనమాట, డొనేషన్ డ్రాప్ ఆఫ్ అని చెప్పేసి. సో అలాంటి వాటిలో మనం వేసేస్తే మనం అంతా డొనేట్ చేస్తాము. ఇండియాలో అయితే మనకి తెలిసిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం కదా, బట్ ఇలా మనకి డైరెక్ట్గా ఇవ్వడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. అలాంటి డొనేషన్ డ్రాప్ ఆఫ్స్ అలాంటివి ఉంటాయి, వాటిలో వేసేస్తాం అనమాట. సో ప్రస్తుతానికైతే మేమైతే అవి డొనేట్ చేసాము. దాంట్లో ఏంటంటే చాలా రకాల షూస్ ఉన్నాయి, ఇంకా ఏవో డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ అయితే వస్తాయి. సో డొనేషన్ అదంతా అయిపోయిన తర్వాత మేమైతే అమెరికన్ ఫర్నిచర్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మేము సోఫా అండ్ మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ చూడడానికి వచ్చాము. మెయిన్గా అయితే సోఫా చూడడానికి మాత్రమే వచ్చాము. ఈ స్టోర్కి ఇది ఫస్ట్ టైం కాదండి, మేము చాలాసార్లు వచ్చాము ఈ స్టోర్కి ఇంతకు ముందే. అంటే చాలా స్టోర్స్ చూసాము మేము సోఫాస్ సెలెక్ట్ చేసుకోవడానికి, చాలా స్టోర్స్ అయితే చూసాము, కానీ ఫైనల్గా అయితే అమెరికన్ ఫర్నిచర్లో మాకు కొంచెం అఫోర్డబుల్గా అనిపించినాయి ప్రైజెస్. అందుకని మేము ఈ స్టోర్లోనే తీసుకుందాము, ఈ స్టోర్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము అని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకెక్కడా తిరగద్దు అని చెప్పేసి. అండ్ నాకైతే సోఫాకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లిప్స్ లో చెప్పాను ఏంటి ఆ రిక్వైర్మెంట్స్ అన్నవి. అండ్ మీ దగ్గర కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో మేమైతే ఇప్పుడు అమెరికన్ ఫర్నిచర్లో ఉన్నాము. మాకైతే చాలా స్టోర్స్ తిరిగామండి ఇప్పటిదాకా మేము సోఫాస్ కోసం, బట్ మాకు ఈ ఒక్క స్టోర్లో మాత్రమే కొంచెం తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి అని అనిపించింది. అందుకనే మేము మోస్ట్లీ ఇక్కడే తీసుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్లో ఉన్న సోఫా కూడా మేము ఇక్కడి నుంచే తీసుకున్నాము. అది వచ్చేసి అరౌండ్ మాకు $800 ఎంతో పడింది. స్టిల్ ఇప్పటికి కూడా అది అంతే ప్రైస్ ఉంది, మేము తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము చూడడం. అండ్ చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, లైట్ గ్రే కలర్ కావాలి, అట్ ది సేమ్ టైం లెదర్ ఉండాలి. అండ్ హెడ్ సైడ్ ఉంటుంది కదా, అది మరీ హైట్గా ఉండకూడదు, కొంచెం షార్ట్ ఉండాలి. అండ్ మా హస్బెండ్ ఏమో రిక్లైనింగ్ కావాలి అని చెప్పేసి. నాకైతే రిక్లైనింగ్ అట్లా అయితే ఏం లేదు, బట్ చూడటానికి కలర్ మాత్రం గ్రే ఉండాలి అండ్ ఈ హెడ్ సైడ్ మాత్రం కొంచెం షార్ట్ ఉండాలి. ఈ హెడ్ సైడ్ షార్ట్ ఉన్నవి ఏంటంటే మనకి రిక్లైనింగ్ తీసుకోవాలి, అలాంటివి అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి, మరి చూడాలి ఎలాంటివి దొరుకుతుందో ఏంటో అని. ఇది నచ్చలేదు ఈ టైప్, చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది. ఇంత వస్తుంది ఇక్కడ ఒక స్క్రీన్ సార్, క్లమ్స్ అయిపోతుంది. ఏం వేరే ఏం పెట్టాలనుకుంటుంది, వేరే ఏది అంటే ఏం పెట్టాలి. ఇలాంటి ఎవరైతే మన ఇంట్లో ఉన్నదే కదా, ఆ సైజే కదా, ఆ సైజ్కి. సో ఫస్ట్ వెళ్ళగానే సోఫా కంటే ముందు మా హస్బెండ్కి ఆఫీస్ టేబుల్ చూసాం, ఎందుకంటే సోఫా చాలా టైం పడుతుంది, ఆఫీస్ టేబుల్ అయితే ఫటాఫట్ చూసేయించు అని చెప్పేసి చూసాం. కానీ మాకైతే ఏమీ నచ్చలేదు. ఇక్కడ కూడా ఐకేలో అయితే అసలు స్టాకే లేవు, ఇక్కడ ఉన్నాయి కానీ అవేమీ అంత నచ్చలేదు. మరి చూడాలి ఫైనల్గా ఏమవుతుందో ఏంటో, మళ్ళీ ఇంకా వేరే ఏమన్నా స్టోర్స్ చూడాలేమో. ఇప్పటికైతే మాకైతే ఆఫీస్ టేబుల్ అయితే ఏమీ ఫైనల్ కాలేదు. తర్వాత ఇంకా మేము సోఫాస్ చూడడం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఈ సోఫా ఉంది కదా, ఈ సోఫాకి ఈ టూ పీసెస్ సపరేట్ కాస్ట్, మధ్యలో ఆ ఎల్ షేప్ లాగా ఉంది కదా కార్నర్ది, అది సపరేట్ కాస్ట్. నెక్స్ట్ ఈ టూ పీసెస్ సపరేట్ కాస్ట్. ఇది మొత్తం అసెంబుల్ చేయడానికి మనకి దాదాపు $4,000 వరకు అవుతుంది. సో చాలా అంటే ఇలాంటివి కావాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అంటే ఎల్ షేప్ విత్ మనకి రిక్లైనింగ్ కావాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అలా కాకుండా త్రీ పీసెస్ రిక్లైనింగ్ కావాలంటే మనకు కొద్దిగా అఫోర్డబుల్లోనే దొరుకుతున్నాయి. బట్ మాకు పర్సనలీ ఎల్ షేప్ కావాలని ఉండింది, చూస్తున్నాము. సో చాలా చాలా ఉంది బడ్జెట్, ఇంకా ఇక్కడే లోయెస్ట్ ప్రైజెస్ కాబట్టి వీటిలోనే మోస్ట్లీ మేము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులు ఆగి మళ్ళీ సెలెక్ట్ చేస్తాము. బట్ మేజర్గా నా ఒపీనియన్ వచ్చేసి ఇంటికి సోఫానే బాగా లుక్ చేంజ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో సోఫా కంపల్సరీ తీసుకోవాలి అని, ఇమీడియట్గానే మంచిది దొరికితే అయితే మాత్రం తీసుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ మేము క్లాత్ది అసలు తీసుకోవాలని అనుకోవట్లా, లెదరే ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాం, ఎందుకంటే ఈజీ టు మెయింటైన్ అని చెప్పేసి. సో ఇవన్నీ లెదర్వే. ఇవన్నీ సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. మీకు నేను చెప్పాను కదా ఈ హెడ్ ఈ పార్ట్ ఉంది, ఇది కొంచెం షార్ట్ ఉండాలని చెప్పి. అలా షార్ట్ ఉన్నవి అయితే ఇంకా కాస్ట్లీ ఉన్నాయి. ఇది కూడా రిక్లైనింగ్ అన్నమాట, రిక్లైనింగ్. ఇది వచ్చేసి మనకి త్రీ
2+2+1 లాగా, ఇది కొంచెం తక్కువ ప్రైజే ఉంది. సో మేమైతే అన్ని సోఫాస్ చూసాము, మాకైతే ఏం నచ్చలేదు పర్సనల్గా, ఇంకా అందుకనే మేమేం తీసుకోలేదు, మళ్ళీ వద్దాంలే అని అనుకున్నాము. తర్వాత ఏంటంటే మేము ఇక్కడ నుంచి లోస్కి వెళ్ళాము, అక్కడ ఆల్రెడీ ఫ్యాన్స్ సెలెక్ట్ చేశానని మీకు ఆల్రెడీ చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. సో మేము ఫ్యాన్స్ తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే మాకు కీస్ ఇవ్వగానే వెంటనే ఎలక్ట్రీషియన్ పిలిపించి ఫ్యాన్స్ పెట్టించేద్దాం అని అనుకుంటున్నాం, అందుకనే మేము ఫ్యాన్స్. సో మేమైతే ఇప్పుడు లోస్కి వచ్చాము, ఆ రోజు చూసాం కదా ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇవాళ తీసేసుకుందాం అని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఎలక్ట్రీషియన్ వాళ్ళతోటి మాట్లాడాము అండ్ మా కీస్ కూడా తొందరలో ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ తీసేసుకుందాం అని అనుకుంటున్నాము. ఫ్యాన్స్ ఆ రోజు చూసినవన్నీ స్టాక్ ఉన్నాయి అన్నమాట, సో హ్యాపీగానే ఉన్నాము ప్రస్తుతానికి. ఇప్పుడైతే అవన్నీ తీసేసుకుంటాము అని అనుకుంటున్నాము అండ్ మా హస్బెండ్ మాట్లాడుతున్నారు అనమాట, అంటే రిటర్న్ పాలసీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో సైజెస్ మాకు కరెక్ట్గా అయితే మాకు అర్థం కావట్లేదు, అంటే ఏ రూమ్కి ఎంత సరిపోతుంది అని చెప్పేసి, అంటే ఎయిర్ ఎంత వస్తుంది, మన రూమ్ సైజ్ ఎంత ఉంది, అంత క్లియర్గా అయితే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్ ఎస్టిమేషన్ అయితే వచ్చింది, ప్రాక్టికల్గా అయితే తెలియదు కదా. సో అవన్నీ అడగడానికి వెళ్ళారు అండ్ పికప్ పెట్టుకోవడానికి ఉంటుందా అని చెప్పేసి అడగడానికి వెళ్ళారు. ఏమన్నారు? 90 డే రిటర్న్. ఓ 90 డే రిటర్న్, నైస్. అయితే ఇవాళ పే చేసి తర్వాత పిక్ చేసుకుంటారంటే కస్టమర్ సర్వీస్ అడగండి ఒకసారి. మరి ఎప్పుడైనా 90 డే అన్నారు కాబట్టి తీసేసుకుందాంలే. మీకు గుర్తుంది కదా హాల్లో ఒక ఫ్యాన్ చూపించాను నేను అప్పుడు తీసుకుంటాను అని చెప్పి, ఆ ఫ్యాన్ అయితే ఒకే ఒక పీస్ ఉంది, అదైతే మేము తీసేసుకున్నాము. మీకు చూపిస్తున్నాను కదా, అది పైన సిల్వర్ కలర్ది. ఏది? సెకండ్ బెడ్రూమ్కా? లాగే వద్దన్నావుగా. దీనికి రిమోట్ వచ్చిందా? రిమోట్ వస్తే ఓకే, రిమోట్ లేకపోతే మాట అఫెక్ట్ అవుతుంది. రిమోట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే దీనికి ఏమి ఇలా లాగేవేం లేవు కదా. బిల్ చేసేటప్పుడు అడుగుదాం. ఈ ఫ్యాన్ బాగాలేదు. సో మేమైతే హాల్లోకి తీసేసుకున్నాము, ఇందాక చూపించిన ఫ్యాన్ అయితే అది హాల్లోకి, అదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది, $240 ఎంతో పడింది అప్రాక్సిమేట్గా అది. తర్వాత వచ్చేసి బెడ్రూమ్స్లోకి చూస్తున్నాము. బెడ్రూమ్స్లోకి ఫస్ట్ నుంచి కూడా మేము పర్టికులర్గా ఇది అని చెప్పి ఫైనల్ చేయలేకపోయాము, ఎందుకంటే మాకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి ఫ్యాన్స్. అలా అని తక్కువ ప్రైస్లో చూస్తే ఏంటంటే మాకు అవి చిన్నవి అయిపోతున్నాయి, మా రూమ్ కెపాసిటీకి సరిపోవట్లేదు, ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. ఫైనల్గా అయితే ఒక బెడ్రూమ్కి హాల్కి అయితే లోస్ నుంచి తీసుకున్నాము. తర్వాత దీన్ని ఇది లోస్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి హోమ్ డిపోకి వెళ్ళాము. కార్ట్ నేను పెట్టేస్తాను కార్ అండి. సో ఇప్పుడైతే లోస్లో 2 ఫ్యాన్స్ తీసుకున్నాము, మేము ఇప్పుడు హోమ్ డిపోకి వెళ్తాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము హోమ్ డిపోకి. సో మేమైతే హోమ్ డిపోలో కలర్స్ చూడటానికి వెళ్ళాము, మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ గ్రే కలర్ చేద్దామని అనుకుంటున్నామని చెప్పా కదా. సో మా దగ్గర శాంపిల్ కలర్ ఉంది, అది అక్కడ దొరుకుతుందేమో అని చెప్పి చూడటానికి వెళ్ళాము. ఇదే అనుకుంటా కదా. ఇదే కదా. ఇంకో ఈ షేడ్స్ బాగున్నాయి మంచి కూల్గా. వైట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మా దగ్గర శాంపిల్ ఉన్న కలర్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా లేదు, డైరెక్ట్గా బ్రాండ్ స్టోర్కి వెళ్ళి తీసుకోమని చెప్పారు. బ్రాండ్ స్టోర్ అడ్రస్ అయితే ఇచ్చారు, అది మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ అలా వెళ్తాము. సో అదనమాట ఈ వీడియో, మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎక్కువ షాపింగ్ వీడియోస్ వస్తున్నాయండి ఏమనుకోవద్దు, కాకపోతే ఇప్పుడు మాకు అదే జరుగుతుంది కాబట్టి మా లైఫ్లో అదే చూపిస్తున్నాను మీకు, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఈ వీడియోస్ని.
బై ది వే అందరూ గివ్ అవే పార్టిసిపేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఒక 12 డేస్ ఉన్నట్లుంది నేను గివ్ అవే రిజల్ట్ అనౌన్స్ చేయడానికి. నేను చెప్పాను కదా శారీస్ అవి ఇస్తానని చెప్పి, సో నేను మోస్ట్లీ సెలెక్షన్ అంతా అయిపోయింది శారీస్ది. మీకు ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఏం శారీస్ ఇస్తున్నాను అని. అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా పంపిస్తానని చెప్పాను కదా, అవి కూడా మోస్ట్లీ సెలెక్షన్ అయితే అయిపోయింది. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు గ్రూప్ ప్రవేశం డేట్ ఎప్పుడు అని చెప్పేసి. ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదండి, మాకు కీస్ ఇచ్చిన తర్వాత మేము పంతులు గారితో మాట్లాడదామని అనుకుంటున్నాము. అండ్ హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు, మాకు కీస్ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నేను హోమ్ టూర్ చేస్తాను. సో అదనమాట ఈ వీడియో. అండ్ మేము ఇక్కడైతే మళ్ళీ హోమ్ డిపోలో కూడా ఫ్యాన్స్ చూస్తున్నాము ఏమైనా ప్రైజెస్ తక్కువకి వస్తాయా అని చెప్పేసి. అండ్ బెడ్రూమ్స్లో కూడా తీసుకోలేదు కదా, ఇక్కడైతే ఒక ఫ్యాన్ నచ్చింది. మేమైతే అది తీసుకోలేదు, అంటే ఐ మీన్ స్టోర్లో అది అవైలబుల్గా లేదు, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. మేబీ మేము చూస్తాము ఆర్డర్ చేస్తామని అనుకుంటున్నాము అదే ఫ్యాన్. సో అదనమాట ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను వీడియోస్. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలానే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఏంటంటే మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అదనమాట ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.